వెల్కమ్ టు సప్నా స్వామి బ్లాగ్స్. అందరు మంచిగా నిమిత్తం వస్తున్నాం, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈ రోజు అయితే ఒక గిఫ్ట్ వచ్చింది, ఆ గిఫ్ట్ ఓపెన్ చేసినాం. ఇంకో ఆ వీడియో అంతా ఇదే, కానీ ఎవరు పంపించారో కొంచెం కామెంట్ చేయరు. అవును, నేను కామెంట్ ఆప్షన్ బంద్ చేసిన, ఎందుకంటే కొన్ని తప్పు పండుకున్నాం. ఒకసారి కలుస్తలేదు, ఒకసారి కట్ చేస్తారు. మాక్సిమం ఫ్లైట్ లో ఉంటది, ఫోన్కి ఎక్కువ ఫోన్ వస్తాయి. తీసిన వాళ్ళకి పంపించాలి, మళ్ళీ పంపించిన వాళ్ళకి అది ఇచ్చేసారా? వాట్ ఇస్ దిస్? అది స్కాన్ చేస్తారు. స్కాన్ ఏం లేదు, అమౌంట్ కట్టేసారు ఆల్రెడీ. ఆల్రెడీ పే అయిందా? చిన్నబావాలు చేసారా లేకపోతే మరి ఎవరు చేసారా? నీ కూడా పని చేస్తా తీరా. సైన్ ఏమైనా పెట్టాలా? పొద్దునే డబ్బా పడేసాం ఒకటి, ఇంకో డబ్బు వచ్చింది. నాకు తెలిసింది మా చిన్న బాబు మేడ్చల్ బాబు పంపిస్తున్నాడు, మరి ఆయన పంపించిండా ఇంకోరు పంపించారో తెలియదు. పంపించి ఫోన్ లిఫ్ట్ చేస్తారు, బిజీ ఉన్నట్టు. ఏమైందిరా? మా అమ్మ పిలిచిందా? అయ్యి నా దగ్గరకు వస్తారటగా. వస్తా 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 దా అట్లా రాడు. అయితే ఎత్తుకుంటున్నావు, బాగా ఎత్తుకుంటున్నావు కదా. అది నేను చెప్పడం మర్చిపోయినా, మనకు గిఫ్ట్ వచ్చింది చిరిషా. గిఫ్ట్ వచ్చిందా? క్రియాన్స్ బాబును ఇట్లా మన ఏమంటారు సినిమాలల్లా చిన్నపిల్లలు నేర్చుకుని ఇట్లా నూక్కుపోతారు రోడ్ల మీద, దాని ఏమంటారు అది ఒక బండి అంటారు కదా, చిన్నపిల్లలు నేర్చుకునే బండి. అది వచ్చింది, ఓపెన్ చేద్దాం. అది ఏం చేస్తురా? మన వీడేనా? ఏం జ్యోతి మైదాకి వేసుకుంటున్నావు? మళ్ళా ఎన్ని రోజులు వేసుకుంటావు జ్యోతి? అదేంది ఇదేం కలర్? ఇది నిన్న వేసుకున్నా, నేను వేసుకున్నా, ఇది వదిలేసింది. ఇంటికి వచ్చినా కేస జ్యోతి అన్న పెద్ద ఉంది. ఇప్పుడు ఈ కలర్ వేరు ఆ కలర్ వేరు కాదు, ఇప్పుడు తెల్లారి అయితే ఇది కూడా నల్లగా కాదు. చూడు రేపు అది నల్లగా ఉంది, మైదాకాయ ఇప్పుడు నల్లనే అవుతుంది, దిష్టి తగ్గుతుంది కదా. ఇక గిఫ్ట్ వచ్చింది, గిఫ్ట్ ఓపెన్ చేద్దామా? ఇక ఇంకా అదృష్టం ఏంటంటే పాటలు పెట్టలే. ఆవు ఇప్పుడు కొనాల పండుగ, అసలు పాటనే పెట్టలే కదా. డిస్టర్బెన్స్ అయితే లేదు, చెప్పలేము మరి ఎప్పుడు ఎప్పుడు పెట్టేది తెలియదు. ఓపెన్ చేసి ఆల్రెడీ వా ఫీల్ అయితే పెద్దగా ఉంటుంది. వచ్చాను సైజు చాక్ కావాలా? ఇష్టంగా ఎత్తుకున్నా గానీ బయట పోయినా మనకి ఇబ్బంది అవుతుంది కదా. సో అయితే అన్న మరి ఎవరు పంపించారు అనేది తెలియదు. ఇంటికి అయితే వచ్చింది రెడ్ కలర్. పంపించినప్పుడు నేను ఇట్లా పంపిస్తున్నాను, కనీసం మెసేజ్ కూడా పెట్టలే, కనీసం ఫోన్ కూడా చెప్పలే. అవును, అసలు ఎవరు బుక్ చేసినా కూడా తెలియదు. ఇంకా పేరుతో సహా అయినా మనం అనుకోలేకనే థాట్. ఇది అప్పుడు అడిగిపోయినా చూసినా మాల్కి, మాల్ పోయినప్పుడు గిరి ఆ బావా నేను చెప్పలేదు, జస్ట్ చూసి వచ్చిరా అంతే. క్లియర్ గా మల్యాల క్రియాన్స్ క్రియాన్స్ 2096 అడిమసీద్ ములుగు మండల్ సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ 50279. మనకి ఆధార్ కార్డు లేదు, ఇప్పుడు పేరు ఏడా కరెక్ట్ ఇంకా మెన్షన్ చేయలేము మనము. అలాంటిది ఆర్డర్ పైన మల్యాల క్రియాన్స్ అని వచ్చింది చూసినావా? గ్రేట్. కానీ ఎవరో ఈ వీడియో చూస్తే వాళ్ళు కూడా కమెంట్ పెడతారు. నా నెంబర్ రాలే ఫోన్, ఇంట్లో ఫోన్ నెంబర్ వచ్చింది. అయితే ఆ నెంబర్ ఫేస్బుక్ లో ఇచ్చిన ఒకప్పుడు, మరి ఆ నెంబర్ కూడా కాదు, అదే 995 అని ఇచ్చిన అమ్మ నెంబర్ కాదు, 995 నేను ఇచ్చిన ఒకప్పుడు, అదే మేబీ చూసుండొచ్చు మరి.
నా అకౌంట్లో అదే నెంబర్ వచ్చింది. నేను షాక్ అయినా ఆ నెంబర్ ఎవరో చేస్తారేమో ఎవరు చేస్తారు అని చెప్పి ఫోన్ లేపలే. ఆయన వచ్చి డో కోట్ కాడ అన్ను అన్ను అను ఇస్తుండు. మా కరెక్ట్ వచ్చింది అడ్రస్ సైడ్కి కరెక్ట్ వచ్చింది. 96 మనదేగా. అదే క్రియాల్స్ అంటే ఇందనేగా. ఎవరు చెప్పినా ఊళ్ళో ఎవరు అయినా చెప్తారు. మరి ఎట్లా మీకు ఫిట్టింగ్ అవుతుంది ఐడియా ఉందా మనకు? దండ బేకాల దండ ఇది దోషాల దండ. అదే చుట్టానా ఇదే టైర్ చూ నీకైతే బాగానే ఉంది కానీ ఫస్ట్ టైం ఇది చూడడం కూడా. నేను చూసిన నేను సినిమాలో చూసినా కానీ లైవ్ ఎప్పుడు చూలే. హౌ టు చూసా కంపెనీ లవ్ ల్యాప్ లవ్ ల్యాప్ అయ్యా మూడు వీల్స్ అయితే ముంగడు రౌండ్ ఎనుకోట అనుకుంటా అట్లా కూడా కాదన్నా ఆడేస్తారు. కదే 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 ఆహా వీలా నానా ఉన్నది ఉన్నది నాలుగు వీల్స్ ఇచ్చింది మంచిగానే నాలుగు వీల్స్ అయితేనారా అంతేగాని ఎట్లా ఫిట్ చేస్తారు అది మరి అది కింద పడకుండా వేస్తారు అన్న ఎండ కొట్టకుంటా బా కరెక్ట్ కరెక్ట్ జ్యోతి ఆయన చూడు పట్టుకోని అన్న అదే కరెక్ట్ అన్న అదే కరెక్ట్ ఫస్ట్ నువ్వు వీల్స్ వీల్స్ సెట్ చేసి చెప్తా కరెక్టే కరెక్ట్ అది ఏ ఫిక్స్ అయింది నేను అది ఏదో నొక్కి నన్ను సౌండ్ వచ్చింది అదా ఇది కావచ్చు అది వర్షం పట్టకుట తినిపించేటప్పుడు ఏమో మనం వాడుతూ ఉంటా తెలుసు దానికి ట్యూటోరియల్ చూడాలి మనం కూడా ఈ వీల్స్ అని ఫిట్ చేస్తారు ఎప్పుడు అరే దీని తొడిగేయడమే ఇది జస్ట్ స్టోరేజ్ స్టోరేజ్ ఇచ్చిన అది అలా పెట్టడమే బ్రేక్లు కూడా ఇచ్చింది చూద్దాం వీళ్ళకు అంటే స్లిప్ అవుతాం మళ్ళీ అది వెనక ఉండాలనుకుంటా మరి మనమే తొక్కాల్సింది సెట్ అయిందా అయితే అంతా టెంపరీ అనేది ఎందుకంటే ఎప్పుడప్పుడు ప్యాకప్ చేసుకొని పోతాం కదా దానికోసం అని టెంపరీ ఇచ్చింది అన్ని ఉండని ఆహా అట్లా పోవాలా ఆహా బయటికి రాకుండానేమో రైట్ సెట్ అయినా ఫిక్స్ ఇది బ్రేక్ రైట్ లాక్ లాక్ ఎప్పుడు మనం ఆపినప్పుడు అయితే రెండిట్లకు ఉండాలన్న అది బ్రేక్ వేసిన పోతలేదు బ్రేక్ తీసిన వా సూపర్ మంచిగుంది అది అయితే రెండు ఉంటాయి అక్కడ ఇది కూడా అది వెనకది అన్నిట్లకు ఉందా రెండిట్లకు ఉంటుంది వెనకాలని అనుకుంటా మరి ముంగడు దానికి పెడతారా వెనకాలని పెడతారా అన్నది పెట్టు పాప దానికి ఒక హోల్ ఉంటుంది అది హోల్లో పెట్టాలి బా ఇది ఎండ కొట్టకన్నది జర జర అదే తమ్మునికి తమ్ముడికి అవు బెల్టు అది కిందనే అనుకుంటా నాన్న హలో తమ్మునికి నాన్న అది నీకు కాదు వద్దు నాన్న నువ్వు వెయిట్ వెయిట్ ఎక్కువైనాక చిన్నపిల్లలకు కాదు అది దేనికనా అంటే ఎట్లా గ్రిప్ బయట లాక్ ఉంది దానికి దీనేనా నాకు డౌట్ వస్తుంది పెట్టు పెట్టి ఏనో కదా బాగుంది కలర్ కూడా ఇట్లా పట్టుకొని ఆడతాడు అన్నట్టు ఎక్కువ కింద అలవాటు అయింది కదా ఆడుకోవడము అట్లా ఎక్కువ ఎత్తుకుని ఆయన ఉంటలేడు ఏదో ఒకసేపు ఎత్తుకుంటున్నాం అంతే అది మంచిగా ఉంది ఇప్పుడు బాగుంది కదా కలర్ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది కాదు అట్లా అట్లానే కార్ వేసుకొని పోవాలి దీనిగా ఏం చేసావు ఉంటా ఏం చేస్తున్నావు పొద్దునకి టిఫిన్ ఒకటి ఇడ్లీ అది
ఇడ్లీ పిండి అది మినపప్పు పట్టిన బావా దేనికి అది ఇడ్లీకేనా ఇడ్లీకి మళ్ళా ఇడ్లీ అక్క నానేసి పెట్టింది ఇక ఇప్పుడు పట్టేసిన నేను అదే పొద్దుల పక్క ఇడ్లీ టిఫిన్ టిఫిన్ ఇడ్లీ ఇక ఉంటాయిందా ఇప్పుడు వంట అయిపోయింది ఏం వండారు చిక్కుడు కూర అన్నము తాడికి రొట్టెలు ఇంకేం చేయలేదు అంతేనా పొద్దున అక్క చారు వేసింది టమాటా చారు ఉందా అది మంచిగా వచ్చింది కదా చారు చారు ఉంది కొంచెం కొకరికాయ కూర ఉంది ఇక సరిపోదు కదా మళ్ళీ కొకరికాయ మధ్యాహ్నం మధ్యాహ్నం కొద్దిగా ఉండే అది కూడా ఇప్పుడు మళ్ళీ అందరికి కావాలి కాబట్టి మళ్ళీ కొంచెం ఇంకో కూర ఉండి నా చిక్కుడుకాయ ఈ అన్నం రొట్టె అయిపోయింది బాగా వస్తే తినేస్తే అయిపోతుంది ఇక ఇది కూడా అయిపోయింది ఇది టైం పడుతుంది ఇంకా నీకు కొంచెం ఒక 10 మినిట్స్ సరే నేను అయిపోయినాక తిందాం మరి నాకుడిచ్చింది జస్ట్ ఇప్పుడే మోంగ అడుకున్నా చల్లగా అనిపిస్తుంది బయట కూర్చుంటే ఇంట్లో కూర్చో వేడిగా ఉందని బయటనే మంచిగా అనిపిస్తుంది ఇంకా అవును ఫ్యాన్ వేస్తారు మళ్ళా హీట్ అంతా అలానే ఉంటది అట్లనే ఉండి వేడిగా అనిపిస్తుంది కొంచెం బయటికి వచ్చి గాలికి వస్తే చల్లగా అనిపిస్తుంది తిందా పాప కడుకపోయా తిందాం వస్తున్నారు కడుకుంటారు జ్యోతి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నువ్వు రెడీ చేసినావు ఎలా నాడే అవునా నిజమారా జ్యోతి అలా వర్షం పడదా అయితే వర్షం ఎందుకు పడుతుంది పోంది పోంది కొత్తది పెట్టిరుగా పాలు అయినా నానా ఓదాపిచ్చిర్రా జ్యోతి వావ్ ఇదే పని నుంచి ఈ రోజు వద్దకి బాగా హెడ్ ఎక్ వచ్చింది కదా నా ఇంటి ఇంకా తగ్గలేదు ఇది స్కూల్ ఉందా నీకు ఈరోజు ఏ వారం రా తెలుసారా నీకు వారం వీక్స్ సాటర్డే రేపు టుమారో ఎందుకు అదే ఎందుకురా అది చెప్పలేదా బస్ వచ్చిందా టైం 7 అవుతుంది కదా 8 నెలలకు వస్తా తెలుసా 7కి వస్తుందా ఓ మై గాడ్ ఆయన నా ఫోన్ కింద చేస్తారా అన్న డ్రైవర్ అన్న లేపు లేపు ఎవరు ఎంత పొద్దు కదా ఏది బట్ట ఉండండి అక్కడ డిస్టిక్ చుక్క పెట్టినావా బస్ వచ్చిందట తొందర జ్యోతి టిఫిన్ పెట్టినా అమ్మకు పెట్టిన బాక్స్ నేను బాక్స్ రెడీ చేసుకుంటున్నా చెల్లామె స్నానం చేసి చెల్లామె రెడీ చేసి గ్రేట్ నిజంగా ఏ బాక్స్ మరి బయట పెట్టేసిన నిన్న అక్క సాయంత్రం వాళ్ళకి చెప్పించింది కానీ వైట్ బ్లాక్ వైట్ వైట్ తెల్ల జ్యోతి నాకు అలా లేవా వేసుకున్నా జ్యోతి అవి మనకు మాకు అంతకాలం లేకుండా యాక్చువల్లీ నేను మా చెల్లె కూడా స్కూల్లో మీ చెల్లెనా ఎవరురా నువ్వేనా చెప్పు బటర్ఫ్లై సాంగా కానీ చూసి బస్ వెయిట్ చేస్తున్నాడా అది డైరెక్ట్ పెడితే వస్తుంది ఇలా కాలు ఆమె పెట్టుకుంటుంది పెట్టినా డైరెక్ట్ కాలు పెట్టు అయిపోయింది రెడీ అయింది ఏడా మా నూరుకు వచ్చిందా వెయిట్ చేసిందా అక్కడ వెళ్ళింది కదా జంక్షన్ నుంచి ఆ టైం పడుతుంది ఇంకా మనం బోయిలా పోయిపోతారు రెడీ అండి అని బస్ వచ్చిందిరా బాయ్ బాయ్ బ్యాగ్ చేతి భయపెట్ట నానికి భయపోరాంది మామ బాగుంటున్నాడు రా బాయ్ భయపడతా జ్యోతి చెప్పింది గుడ్ మార్నింగ్ ఎటు పోతున్నావు చెప్పు ఏం చెప్తావు
టిఫిన్ అసిరిసా? ఏం ఇడ్లీయా? పెడుతున్నా ఇప్పుడు చట్నీ. కొత్త కొత్త వస్తుండు అది ఒకటే కాదు జ్యోతి, గుడ్ అయ్యి కింద వాడకుంటుంటుంది దావాన్ని. నేను అది కూడా తిట్టే జ్యోతి. నేను చూడు క్రియాన్స్ ఎట్లా అంటున్నాడు పాప, నాకు తెలియదు అన్న. ఏమైందన్నా పాటలు అయితే మస్తు చూసేపోతున్నా మనకు వీడియోకి. అవునా? కాపడైతే పడేదేవి ఏం పడు. ఏది బెల్ట్ సిస్టమ్? అదే బెల్ట్ పట్టుకుంటలేదు సరే. నేను నువ్వే తీసుకుంది అది. నేను తీయలే ఈ బెల్ట్ వదిలేసిన. నువ్వు తీసుకు. నేను దాని దగ్గరికి రాలే. ఈ బెల్ట్ వదిలేసిన అలా తెలుస్తుంది. ఉన్నది జారి పడతారా? అది పట్టుకోనికి ఉంది కానా? పట్టుకుంటారా? అది ఇది తీసేనా? ఇది తీసేసి ఇట పట్టుకో. అట్లా అట్లా ఉండాలి. కానీ అవో జారుతాడు. జారకుంటే బెల్ట్ సిస్టమ్ కరెక్ట్ ఉంది అనుకో, ఏం కాదు ఆడుకోవచ్చు. ఇక అదే వాకర్కైనా ఇదే బెటర్ కానా? ఎక్కువ కూర్చున్నాడు వాకర్ అయితే నడుచుడాయి. వాకరే బెస్ట్ ఎందుకంటే ఇది ఎట్లా పోయినప్పుడు రోజు అట్లా వస్తులేదు. ఎందుకు ఆడుకొని వస్తలేదు జ్యోతి? సెట్ అయింది కదా, అది కూడా మంచి ఉంది జ్యోతి పట్టుకోవడానికి. ఏడుస్తుందా? వెనుక ఓ మళ్ళీ అట్నే కింద వాడాడుగా. కానీ బయట మోసుకోవాలి దీన్ని మరి కదా. అక్కడ ఇల్లు పెద్ద ఉంటే ఇంకా మస్తు ఆడొచ్చు. బయట ఆలోచితే